హాయ్ అండి, అందరికీ నమస్కారాలు. మీ అందరి మిత్రుడు మీ జీలకర్ర మురళి రాయల్. ముఖ్యంగా నిన్నటించి మొన్నటించి మనం ఏదైతే గత 2 రోజుల కిందట వనభోజనాలు పెద్ద ఎత్తున కువైట్లో జరిగాయో, అది వేలాది మంది మన తెలుగు అన్నదమ్ముళ్ళ అక్క చెల్లెళ్ళు వచ్చి దీవించారు, ఆశీర్వదించారు. మరి అదేవిధంగా ఆ యొక్క వనభోజన కార్యక్రమాల్లో కుటుంబంలో పాల్గొన్నారు వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ వనభోజనాలు స్టార్ట్ అయినప్పటి నుంచి అనేక విధాలుగా ఈ యొక్క మాధ్యమం, ఈ యొక్క టిక్ టాక్ మీడియాలో అనేక విధాలుగా ఇబ్బంది పెట్టాలని, తప్పిదంగా మాట్లాడాలని కొంతమంది అనేక విధాలుగా మాట్లాడుతున్నారు. నా అభిమానులు, నా స్నేహితులు, సన్నిహితులు, శ్రేయభిలాషులు, మన తెలుగు వారందరూ కూడా చాలామంది ఫోన్లు చేసి కొంత వేదనతో, కొంత ఆవేదనతో, బాధతో బాధపడుతున్నారు. మీకు అందరికి కూడా మీ మిత్రుడిగా, మీ సేవకుడిగా నేను ఒకటే తెలియజేస్తున్నాను, మీరెవ్వరూ అధైర్యంగా కోల్పోవద్దు, ధైర్యాన్ని కోల్పోవద్దు. చట్టం ఉంది, చట్టం అనేది తన పని తాను చేసుకొని పోతుంది పెద్దలన్నట్టుగా. కాబట్టి అలాంటివి ఏమి ఉన్నా కూడా చట్టం ఉంది, ఇక్కడ కువైట్ పోలీసులు ఉంది, ఇక్కడ ఇండియన్ ఎంబసీ ఉంది, అదేవిధంగా మన తెలుగు జాతి పెద్దలు ఉన్నారు, అలా అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి చట్ట ప్రకారం ఏదైతే ఉండదో అది వెళ్తారు. మళ్ళా ఏదన్నా తప్పులు ఉంటే ఇన్ని సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరం కాదు, 4 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాల నుంచి అనేక విధాలుగా మనం తెలుగు జాతి కోసం సేవలు అందిస్తున్నాం. కాబట్టి ఎవరైతే ఈ టిక్ టాక్ మీడియాలో వీడియో చూసి నాకు ఫోన్ చేస్తున్నారో వాళ్ళందరూ ఏమీ అధైర్యపడద్దు. మీరందరూ కూడా క్షేమంగా మీ మీ పనులు చేసుకోండి. ఎందువల్లంటే ఏదో ఒక విధంగా ఇష్యూ చేసి, డిస్టర్బ్ చేసి ఈ యొక్క మిమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ, మమ్మల్ని, నన్ను కూడా వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి భావన. వాళ్ళ దగ్గర ఏదన్నా ఆధారాలు, నేను చేసిన తప్పిదాలు ఉంటే చట్ట ప్రకారం కువైట్ పోలీసులు ఉన్నారు, మన ఇండియన్ గవర్నమెంట్ ఉంది, అలా వాళ్ళు వెళ్తారు. చట్ట ప్రకారం నేను ఎదుర్కోవాల్సిన ఏదన్నా ఉంటే నేను ఎదుర్కొంటాను. మిమ్మల్ని మసిపూసి మారేడుకాయ చేసేటువంటి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి నేదో నలుగురిని గుంపు కూడుకొని, నలుగురు వాళ్ళ మిత్రులు, స్నేహితులు, సన్నిహితులు, లైవ్లో ఇంకోటి ఇంకోటి తీసుకొని వాళ్ళ ఇబ్బంది, వాళ్ళ మాటలు వింటూ, నలుగురిని నా దగ్గర 20 మంది ఉన్నారు, 10 మంది ఉన్నారంటే వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి వాళ్ళు. ఆయన నేను తప్పిదాలు చేసి ఉంటే 2 లక్షల మంది, 2,15,000 మంది తెలుగు వాళ్ళు ఒక 23 మంది ఉంటారు అని అంటే, ఆయన 23 మంది కాదు, 200 మంది ఉన్నా కూడా తప్పిదం అనేది ఉంటే నేను ఎప్పుడు కూడా చట్టానికి భయపడతాను, చట్టానికి పని ఇది అవుతాను, తెలుగు జాతి ప్రజలకు నేను తలకాయ ఉంచుతాను. కానీ ఏ వ్యక్తికో, ఏ యొక్క ఇంకొకటో ఇంకోటో నేను ఎప్పుడు తప్పిదం చేయను. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఈ డిస్టర్బ్ అంతా కూడా కానికుండా మీ పనులు మీరు చేసుకొని లక్షణంగా మీరు రూపాయి సంపాదించుకొని మీ కుటుంబాన్ని చల్లగా చూసుకుంటారని. కానీ చివరిగా మరొకసారి నేను తెలియజేయడం ఏంటంటే, ఎప్పుడైనా సరే జీలకర్ర మురళి అనే మీ బిడ్డ, మీ స్నేహితుడు, మీ సన్నిహితుడు, తెలుగువారి సేవకుడు ఎప్పుడు కూడా నేను వెనకం చేసే ప్రసక్తి లేదు. తెలుగువారి కోసం, తెలుగువారి సేవలు, తెలుగువారి బిడ్డగా ఎల్లప్పుడూ సాగిస్తూ ఉంటా. కానీ ఏదో 2 మాట్లాడినారనో, లేకపోతే 4 కించపరిచారనో నేను ఎప్పుడు అధైర్యాన్ని కోల్పోయి నేను ధైర్యంగానే ముందుకెళ్లి తెలుగు జాతి కోసం పాటుపడతానని తెలియజేసుకుంటూ, అలా మీరెవరు ఒత్తిడికి లోనై బాధపడొద్దని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా చేతులు జోడించి నా తెలుగు అన్నదమ్ముళ్ళ అక్కజెల్లను ఎల్లప్పుడూ మీ తెలుగు బిడ్డగా, తెలుగు జాతి కోసం సేవలు అందిస్తాను. ఎవరైతే నా మీద అబండాలు, ఇబ్బందులు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో చట్టం ఉంది, కువైట్ పోలీసులను సంప్రదించి నేను కూడా చట్ట ప్రకారమే వెళ్తున్నాను, ఎవరిని కించపరచను. నా తరపున ఏదన్నా జీవితంలో ఎక్కడన్నా జరగరాని జరిగినా కూడా నా తప్పుగా మీ బిడ్డగా భావించి ఆదరించి అభిమానిస్తారని, నేను ఎక్కడా తప్పు చేసే వ్యక్తిని కాదు, అలా జరిగి అనిపించి ఉంటే కూడా ఆదరించి అభిమానించి మన తెలుగు జాతిని అన్ని విధాల ముందుకు తీసుకెళ్తారని మీ అందరినీ కూడా కోరుకుంటూ, ఇకపోతే ఈ విషయం ఏదైతే జరుగుతుందో నా పైన వాళ్ళు ఏదన్నా చట్ట ప్రకారం నా మీద చర్యలు తీసుకుంటే నేను పాల్పడి ఆ చట్టానికి కట్టుబడి నేను ఏదైనా కూడా ఇబ్బంది చేసి ఉంటే నేను ముందుగా దాన్ని సరిదిద్దుకునే దానికి సిద్ధంగా ఉంటా. కానీ అలా మీరు ఎవరు కూడా లోనయ్యి ఈ యొక్క పనికిరాని వీడియోలన్నీ కూడా చూసి మీరు బాధపడి, మీరు ఇబ్బందులు పడి మా బిడ్డకు, మా సోదరుడికి, మా తెలుగువారి సేవకుడికి ఇలా అవుతుంది అనుకోకుండా మీరందరూ కూడా క్షేమంగా మీ మీ పనులు చేసుకోండి. చట్టం ఉంది, తన పని తాను చేసుకోబోతుంది. మరి ఇప్పటి వరకు ఎంతో ఆదరించారు, అభిమానించారు, ఎంతో ప్రేమించారు, గౌరవించారు. ఇప్పుడు కాదు, ఎప్పుడు వరకు కూడా నా చివరి ఒట్టుకు వరకు కూడా మీకోసం కష్టపడతా, తెలుగు జాతి జెండాను రెపరెపలాడిస్తానని చెప్పి మీ అందరికి కూడా నేను నమ్ముకున్న దేవదేవుడి మీద ఒట్టే చెప్తూ తెలియజేస్తూ, మీ అందరి మిత్రుడు, తెలుగువారి సేవకుడు మీ జీలకర్ర మురళి రాయల్. జై హింద్, జై భారత్ మాతాకి.